కోరుకుంటే రాల పుట్టవుంది. కులాల ఐక్యత అనే పదం ఎందుకు మాట్లాడానంటే భారతదేశం వృత్తి ఆధారిత కులాలు. వృత్తిని ఏ పనైతే చేస్తామో ఆ పనికి కులం ఏర్పడింది. రాను రాను అధోగతికి పాలవటం వల్ల కులాల మధ్య అసమానతలు పెరిగినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను కులాల ఐక్యతను పెట్టడానికి చాలా ఆలోచించి పెట్టాను కొన్ని దశాబ్దాలు. ఎందుకంటే నా ఇంట్లో కులాలని మతాలని దూరం పెట్టాను. ఎందుకంటే నా మనుషులు సమానంగా ఉంటారు అందరూ. రాజకీయాల్లోకి వచ్చాక మీకు తెలుసు నేను 2008 2009లో కూడా నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. చాలామందికి తెలుసో లేదో తెలియదు కానీ ఎక్కువ శాతం మన పేపర్లు చదువుతూ తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేను ఏదైనా వ్యక్తి చూపించినప్పుడు ఒక మంత్రిని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ మీరు మరుసటి రోజు చూడండి ముఖ్యమంత్రి గారు తిట్టున్నాను. నేను వచ్చిన కులం నుంచి ఒక గంటా శ్రీనివాసరావును ఓ కళా వెంకట్రావు గారు నన్ను తిట్టడానికి ఎవరిని వస్తారు చూడండి. లోకేష్ గారు తిట్టరు. లోకేష్ గారు చాలా మంచిగా ఆయనకి మాకు చాలా ఇష్టం అని మాట్లాడారు. ఎవరి చేత తిట్టిస్తారంటే నేను ఏ కులంలో నుంచి వచ్చాను ఆ కులం చేత తిట్టిస్తారు. లేదంటే ప్రతి నియోజకవర్గంలో ఉండే కొన్ని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తుల చేత తిట్టిస్తారు. అలాగే నన్ను తిట్టే వ్యక్తుల్లో తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్లో మంత్రి జవహర్ గారు రావు ఒకరు. అని అనుకుంటా ఇప్పుడు జవహర్ మంత్రి జవహర్ గారు తిట్టేది ముఖ్యమంత్రి గారు తిట్టచ్చు కదా. నన్ను వాళ్ళ అబ్బాయి లోకేష్ తిట్టచ్చు కదా. దేవినేని ఉమగారు తిట్టచ్చు కదా. ఆహా వీళ్ళు ఎవరు తిట్టరు. జవహర్ గారి చేత తిట్టిస్తారు. అది ఏం అర్థం దానికి అంటే నేను ఎక్కువ మాట్లాడితే అంటే నువ్వు ఎస్సీ కులాలకు వ్యతిరేకం అని చెప్పడానిక అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడానిక. నేను ఎవరినైనా ఎలా చూస్తానంటే కులాలుగా చూడను. ప్రజల్ని రిప్రజెంట్ చేసే ప్రజాప్రతినిధులుగానే చూస్తాను వారు ఏ కులం అయినప్పటికీ. మీరు కాపు కులస్తులు కానీ ఎస్సీ కులాలు కానీ కమ్మవారు కానివ్వండి రెడ్డి కులస్తులు కానివ్వండి వెలములు కానివ్వండి బీసీ కులస్తులు కానివ్వండి ఏ కులస్తులైనా సరే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఉన్నప్పుడు మీరు రిప్రజెంట్ చేస్తుంది భారత రాజ్యాంగాన్ని వారి వారి కులాలని కాదు. కొన్ని కులాల్లో అసమానత ఉండొచ్చు. ఆ కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రలో వెళ్తున్నప్పుడు చాలా బాధాకరమైన అంశం ఏంటంటే అందరు చెప్పింది కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాల పేరు చెప్పుకొని కులాలు బాగుపడట్లేదు అని.